హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరుండలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి చేసుకోవడం చాలా ఈజీ అండ్ సింపుల్, చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. మనం పచ్చి కొబ్బరి బెల్లం తినమంటే తినము, సో ఇలాగని డ్రై ఫ్రూట్స్ వేసుకొని తిన్నామంటే రోజుకు ఒక ఉండ తినొచ్చు. ఇందులో ఐరన్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా గర్ల్స్ రోజుకు ఒకటి తినాలి, ఎందుకంటే మనకి పీరియడ్ టైంలో బ్యాక్ బోన్ చాలా పెయిన్ ఉంటుంది, లాగుతుంటుంది. సో ఇందులో ఐరన్ ఉంటుంది కాబట్టి ఇలాంటి వేరుశెనగ ముద్దలు కానీ కొబ్బరుండలు రోజుకు ఒకటి తింటే మనం చాలా హెల్దీగా ఉంటాం, మనం స్ట్రాంగ్గా ఉంటాం. అండ్ దీనికోసం నేను ఒక టెంకాయ తీసుకున్నాను, ఇది ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం గుడికెళ్తూ ఉంటాము, మనకి టెంకాయలు వస్తుంటాయి కదా, సో అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఇలా ఒక్క టెంకాయతో చేసుకున్నామంటే మినిమం ఒక 25 వస్తాయండి. రోజుకు ఒకటి తింటే చాలా హెల్దీగా ఉంటాము. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది పాకం బట్టి చేసుకున్నామంటే నిలవ ఉంటుంది, సో ఇలా చేసుకుంటే ఒక 5 డేస్ బయట ఉంటుంది అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజుకు ఒకటి తినొచ్చు. అండ్ దీనికోసం బాదం పప్పు తీసుకున్నాను, అది లైట్గా కచ్చా పచ్చగా దంచుకోవాలి. అండ్ జీడిపప్పు కూడా కచ్చా పచ్చగా దంచుకోవాలి. అండ్ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి, పొడి పొడిగా వచ్చేటట్టు. ఇవి తురుముకొని కూడా చేసుకోవచ్చు, కానీ ఈజీగా అయిపోవాలంటే మిక్సీలో వేసుకుంటే అయిపోతుంది. ఇలా ఈ కొబ్బరి అంతా తురుముకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాదం జీడిపప్పు కచ్చా పచ్చగా దంచుకున్నాం కదా, అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేతిలో వేయిస్తే వీటి స్మెల్ కానీ టేస్ట్ కానీ భలే ఉంటాయి కదా, నాకైతే చాలా ఇష్టము. నేను కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. పౌల్లోకి తీసేసుకోవాలి, ఫ్రై అయిపోయినాయి. అదే బాండిల్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని తురుముకున్న కొబ్బరి తురుము వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి తురుముని. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు బెల్లం తురుము తీసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ కావాలంటే 1.5 కప్ యాడ్ చేసుకోవచ్చు, మేము స్వీట్ లైట్గానే తింటాము, సో 1 కప్ యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లం మొత్తం కరగాలి, ఆల్మోస్ట్ 10 మినిట్స్ టైం పడుతుంది. రెడీ అయిపోయింది, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని 1 మినిట్ మిక్స్ చేసుకోవాలి మొత్తం. రెడీ అయిపోయింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు 1 ప్లేట్లో నెయ్యి పూసుకొని అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండల్లాగా కట్టుకోవాలి, వేడి మీద కడితేనే వస్తాయి. ఇంతటికి నా కొబ్బరి ఉండలు ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. Thank you.
నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.